ఓం విఘ్నేశ్వరాయ నమః, ఓం శ్రీ గురుభ్యో నమః, ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. జూన్ 15వ తేదీ నుంచి రవిగ్రహం వృషభ రాశి నుంచి ఆయన మిథున రాశిలోకి ప్రవేశించాడు. ఈయన ఈ మిథున రాశిలో ఒక నెల రోజుల పాటు ఉంటాడు. అంటే జూలై 16వ తేదీ వరకు ఆయన అక్కడే ఉంటాడు, జూలై 16, 17వ తేదీ వరకు. అందువల్ల ఈ నెల రోజుల కాలంలో రవిగ్రహం యొక్క ప్రభావం మిగతా 12 రాశుల మీద ఎలాగుంటుందనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రవిగ్రహం అంటే ఏంటంటే గ్రహాలకే ఆయన రాజు, గ్రహాలందరికీ రాజు. కాబట్టి సూర్యగ్రహం చుట్టే మిగతా గ్రహాలన్నీ తిరుగుతూ ఉంటాయి. అందువల్ల ఖచ్చితంగా కూడా ఆయన యొక్క పవర్ చాలా అత్యద్భుతంగా ఉంటుంది మిగతా గ్రహాల మీద. ఆయన దృష్టి మిగతా గ్రహాల మీద, ఆయన ఏ గ్రహం మీదన్నా పడితే, ఆయన ఏ హౌసెస్ మీదన్నా ఆయన దృష్టి పడితే ఖచ్చితంగా చాలా పాజిటివ్గా కానీ నెగిటివ్గా కానీ చాలా తీవ్రంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి రవిగ్రహం అంటే ఏంటి? రవిగ్రహం అనేది ఖచ్చితంగా కూడా ఆయన మీకు ఉద్యోగానికి అధికారాన్ని ఇస్తుంది. రవిగ్రహం మీ జీవితంలో అధికారాన్ని ఇవ్వాలంటే ఖచ్చితంగా రవిగ్రహాన్ని చూడాలి జాతక చక్రంలో. ఈ రవిగ్రహం మీకు అధికారాన్ని ఇస్తుంది, ఉద్యోగాన్ని ఇస్తుంది, సంఘంలో పేరు ప్రతిష్టలను ఇస్తుంది, ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది. అలాగే కీర్తి ప్రతిష్టలను కూడా ఈ రవిగ్రహం ఇవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. వీటన్నిటితో పాటు ఆరోగ్యాన్ని ఇచ్చేది కూడా రవిగ్రహమే. అందువల్ల రవిగ్రహం కనుక మీకు శుభదృష్టిలో, శుభ హౌసెస్లో, మంచి ఇళ్లల్లో కనుక ఉంటే ఖచ్చితంగా కూడా మీకు శుభకరమైన ఫలితాలే వస్తాయనే విషయాన్ని గమనించాలి. ఈ రవిగ్రహం బాగున్న జాతకులకి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ ఆత్మవిశ్వాసంతో చాలా గుండె ధైర్యంతో ముందుకు వెళ్తారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు వెనక్కి వెళ్ళరు, తలముంచుకోరు, ధైర్యంగా నిలబడతారు. వారు నమ్మిన దానికి ధైర్యంగా నిలబడతారు, దానికోసం పాటుపడతారు. అలాగే ఈ రవిగ్రహం కనుక బలంగా ఉంటే మీకు గవర్నమెంట్ ఉద్యోగాలు రావడానికి, ప్రభుత్వ ఉద్యోగాలు రావడానికి, ప్రభుత్వ సంబంధమైన అధికారాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల ఖచ్చితంగా కూడా రవిగ్రహం అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా అనుకూలించాల్సిన అవసరం ఉంటుంది. మరి రవి ఒక్కొక్క రాశిలో ఒక్క నెల రోజుల పాటు ఉంటాడు. అంటే రోజుకు ఒక డిగ్రీ చొప్పున ఆయన పరిభ్రమిస్తూ ఉంటాడనమాట. అంటే ఒక రాశికి 30 డిగ్రీలు అనుకుంటే 12 రాశులకి 360 డిగ్రీలు అనమాట. అంటే ఆయన వృషభం నుంచి మిథునంలోకి వస్తున్నాడు కాబట్టి ఆయన ఒక్కొక్క రోజు ఒక్కొక్క డిగ్రీని చొప్పుంటూ వచ్చి మళ్ళీ జూలై 17 ఆ ప్రాంతం కల్లా ఖచ్చితంగా మళ్ళీ ఆయన నెక్స్ట్ రాశిలోకి, అంటే ఆయన కర్కాటక రాశిలోకి వెళ్తాడన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇలా వచ్చినప్పుడు ఈ మిథున రాశిలోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా మరి ఆ రవి యొక్క ప్రభావం మిగతా రాశుల మీద ఎలాగుంటుందనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ క్రమంలో మకర రాశికి చెందిన జాతకులకి ఈ రవి యొక్క ప్రభావం ఎలాగుంటుందనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ మకర రాశికి చెందిన జాతకులు అంటే ఈ రవి యొక్క ప్రభావం చాలా వరకు అది అష్టమస్థానం అయినప్పటికీ కూడా ఖచ్చితంగా చాలా వరకు కూడా అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఖచ్చితంగా కూడా మీకు ఇంతవరకు పడుతున్న బాధలు అన్నీ కూడా ఈ నెలలో మీరు కొంచెం సాంత్వన లభిస్తుంది. ఉద్యోగపరంగా కానీ, వ్యాపారపరంగా కానీ, కుటుంబ పరంగా కానీ మీకు సానుకూలమైన ఫలితాలు ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ మకర రాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీకు ఖచ్చితంగా కూడా ఉద్యోగంలో మీకు చాలా బాగుంటుంది. ఉద్యోగపరంగా కూడా మీకు గౌరవ ప్రతిష్టలు మీ సొంతం అవుతాయి, గౌరవ మర్యాదలు పెరుగుతాయి, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీరు చేస్తున్న శ్రమకి సరైన గుర్తింపు లభిస్తుంది. ఆ గుర్తింపు లభించి పై అధికారుల యొక్క మన్నలను పొందుతారు, పై అధికారుల యొక్క ఆశీస్సులు పొందుతారు. ఈ పై అధికారుల యొక్క ఆశీస్సులు పొంది ఖచ్చితంగా మీరు వారు మరిన్ని బాధ్యతలు మీకు అప్పగించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. మీకు ఇంక్రిమెంట్లు కానీ ప్రమోషన్లు కానీ లేకపోతే మీరు కోరుకున్న చోట్లకి బదిలీలు కానీ అవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ మకర రాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ మకర రాశిలోనే ఉన్న యువకులైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసే యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఉద్యోగం యోగం ఖచ్చితంగా కలుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఉద్యోగ యోగానికి అంటే ఉద్యోగం రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా మీరు ఈ నెల అంటే ఈ జూన్ 15 నుంచి జూలై 17వ తేదీ వరకు ఈ మకర రాశి వారు మీరు పెట్టుబడులు పెట్టచ్చు. దేని మీదమైనా మీకు పెట్టుబడులు పెడితే వాళ్ళకి దాంట్లో మీకు మంచి లాభాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అందువల్ల మీరు పెట్టుబడులు పెట్టడానికి మంచి సమయంగా మనం చెప్పుకోవచ్చు. మీరు పెట్టుబడులు పెట్టండి ఖచ్చితంగా. అంటే మరీ మీరు ఓవర్ కాన్ఫిడెన్స్తో వెళ్ళకూడదు, కానీ ఎవరైనా పెద్దల యొక్క సూచనలు సలహాల మేరకు మీరు మంచి దాంట్లో కనుక మంచి వ్యాపారాల్లో కనుక లేకపోతే ఇతరత్రా కనుక మీరు పెట్టుబడులు పెడితే అవన్నీ కూడా సానుకూలమైన ఫలితాలని ఇస్తాయన్న విషయాన్ని ఈ రాశి జాతకులు ఈ మకర రాశి జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మీరు పెట్టుబడులు పెట్టడానికి కానీ లేకపోతే కొత్త కొత్త వ్యాపారాలు చేయడానికి కానీ ఇతరత్రా కొత్త కొత్త ప్రాజెక్టులు చేపట్టడానికి కానీ రుణాల కోసం ప్రయత్నం చేస్తుంటే ఆ రుణాలన్నీ మీకు సానుకూలంగానే రిజల్ట్స్ని ఇస్తాయి. ఆ రుణాలన్నీ మీకు వస్తాయి. అటు బ్యాంకుల నుంచి కానీ లేకపోతే ప్రభుత్వం నుంచి కానీ ఇతరత్రా నుంచి కానీ సంస్థ నుంచి మీకు రుణాలు మీరు కోరుకున్నంత మేర రుణాలు మీకు అందుతాయన్న విషయాన్ని అప్పులు పుడతాయన్న విషయాన్ని ఈ రాశి జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారు ఇంటర్వ్యూలకు కానీ లేకపోతే రాత పరీక్షలకు కానీ లేకపోతే రిటర్న్ ఎగ్జామ్స్ కానీ రాశారో వారందరికీ కూడా చాలా వరకు సానుకూలమైన ఫలితాలే ఎక్కువగా రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ రాశి జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మొత్తం మీద చూస్తే ఈ మకర రాశి జాతకులకి ఈ మిథున రాశిలో ఉన్న సూర్య భగవానుడు ఖచ్చితంగా చాలా వరకు మేలు చేస్తాడన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఈ మకర రాశి జాతకులు మాత్రం ఓవర్ కాన్ఫిడెన్స్కి వెళ్ళకుండా ఓవర్గా ఎక్కువగా ఆలోచించకుండా ఖచ్చితంగా కష్టే ఫలే అన్నట్టుగా కష్టపడి మీరు ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా సానుకూలమైన ఫలితాలే వస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ రాశి జాతకులకి మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని వేగవంతమైన ఫలితాల కోసం ఇవన్నీ కూడా గోచార ఫలితాలే. మీ ఇష్టదైవాన్ని స్మరించండి, ఇష్టదైవనామాన్ని స్మరించండి, ఇష్టదైవాన్ని పూజించండి. అలాగే మీ వ్యక్తిగత జాతక పరిశీలన కూడా చేసుకుని అక్కడ జరిగే దశాంతర్దశ ఫలితాన్ని కూడా ఒకసారి చూసుకుని ఆ మేరకు మీరు ఉపచారాలు చేయడం అనేది చాలా వరకు మేలు చేస్తుంది. మరి రవి అనుగ్రహం కోసం అంటే రవి ఇంకా మరిన్ని మంచి ఫలితాలు ఇవ్వడం కోసం ఇంకా శుభకరమైన ఫలితాలని అందించడం కోసం మరి మీరేం చేయాలంటే రవి ఆరాధన భాస్కరుడి యొక్క ఆరాధన కంపల్సరీగా చేయాలి. అందువల్ల ప్రతిరోజు కూడా ఈ రాశి జాతకులు మకర రాశి జాతకులు ఖచ్చితంగా కూడా ఆదిత్య హృదయాన్ని పాటించడం వల్ల చాలా వరకు మెరుగైన ఫలితాలు వస్తాయి. సూర్య నమస్కారాలు చేయటం వల్ల చాలా వరకు మెరుగైన ఫలితాలు వస్తాయి. ఆదివారం రోజున ఉపవాసం ఉండి సూర్యనారాయణ స్వామి వారిని కానీ విష్ణు భగవాన్ని కానీ మీరు ఆలయాన్ని సందర్శించి స్వామివారికి అర్చనాది అభిషేకాలు చేయటం వల్ల చాలా మంచి ఫలితాలు వస్తాయి. గోధుమలతో చేసిన పదార్థాలు కానీ గోధుమలతో చేసిన పిండి వంటకాలు కానీ స్వామివారికి నివేదించడం వల్ల చాలా వరకు మేలు కలుగుతుంది. ఆదివారం నియమాలను కూడా పాటించండి. అలాగే ఆదివారం నాడు కిలోంపావు గోధుమల్ని ఎవరైనా పేద బ్రాహ్మణుడికి కానీ పేదవారికి కానీ దానం చేయండి. ఒకవేళ వాళ్ళు దొరకకపోతే అది నానబెట్టి పోగు పెట్టడం వల్ల కూడా చాలా వరకు మంచి ఫలితాలు వస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఈ మకర రాశి జాతకులకి ఈ రవి యొక్క ప్రభావం చాలా వరకు మంచి ఫలితాలనే ఇస్తుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని ప్రతి మకర రాశి జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాకపోతే ఓవర్ కాన్ఫిడెన్స్గా వెళ్ళకూడదు. ఆత్మవిశ్వాసంతో ఇతరుల యొక్క సలహాలు సంప్రదింపులు, సీనియర్లు కానీ, అనుభవించిన మీ గురువులు కానీ సలహా సంప్రదింపులతో మీరు ఏదైనా పనులు చేపడితే అవన్నీ కూడా సానుకూలం పడతాయన్న విషయాన్ని ఈ మకర రాశి జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాలి. సో ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.